గారి వంటగది ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శనగలు చేశాను. మా పిల్లలకు చాలా ఇష్టం ఇవి. ఎప్పుడు వాటర్లో నీళ్ళలో ఉడికిచ్చి పెట్టడం కాకుండా ఇలా ఒకసారి చేయండి. పెద్ద కప్పు శనగలు రాత్రి నానబెట్టాను, దాంట్లో కొద్ది గ్రీన్ బటాన్ ఇస్తాను, చిన్న టమాటాలు రెండు, చిన్న ఉల్లిపాయ ఒకటి, కొద్దిగా కరివేపాకు. ఇలా చేస్తే మా పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి, బాగా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు నీళ్ళలో ఉడికించడం కాకుండా కొద్దిగా నీళ్ళలో ఉడికించి ఇట్లా ఫ్రైలాగా చేస్తే అందరు ఇష్టపడి పెద్దవాళ్ళు పిల్లలందరూ తింటారు. కుక్కర్ పెట్టి శనగలు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక గిలాస్ వాటర్ వేసేసి సాల్ట్ వేయాలి. చూడండి, మంచిగా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్లో ఉడికిపోతాయి. ఇలా ఉడకాలి. మన ఇంట్లో ఏ బఠానీలు ఉన్నా ఏ శనగలు ఉన్నా కానీ పిల్లలు పెద్దవాళ్ళు ఇట్లా ఇష్టంగా తింటారు. ఇట్లా ఉడికించి ఇట్లా స్నాక్స్ లాగా చేసి పెట్టాలి, పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే. ఉడికించి పక్కన పెట్టి అదే గిన్నెలో వాటర్ అంతా తీసేసి కొద్దిగా ఆయిల్ వేయాలి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ వేయాలి. చిన్న ఉల్లిపాయ మంచిగా బ్రౌన్ కలర్ కాకుండా కొద్దిగా కచ్చపక్కగా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిర్చి పౌడర్ వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న 2 టమాటాలు వేయాలి. ఎప్పుడు ఇట్లా సాలిడ్ అంటే ఇట్లా కుక్కర్లో ఉడకబెట్టి పిల్లలకి ఇస్తాం కదా, అలా కాకుండా ఇట్లా టమాటాలు వేసి స్నాక్స్ లాగా ఇట్లా బటానా కర్రీ ఎట్లా ఉంటుంది అట్లా వేసిస్తే పిల్లలు హాయిగా తినేస్తారు. పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే, పిల్లలంటే పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు సరే తింటారు. బాగా హెల్తీ ఫుడ్ కదా, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ఇంట్లో మీ పిల్లలకు మీరు చేసి ఇవ్వండి. ఎంత టేస్ట్ ఉంటాయంటే దీంట్లో, ఎందుకంటే కొద్దిగా చికెన్ మసాలా లేకుంటే చాట్ మసాలా ఇట్లా కలిపి పెట్టేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నిమ్మకాయ వేసేసి ఇచ్చేస్తే పొద్దున పొద్దున ఇడ్లీ దోశ కాకుండా ఇట్లా ఎప్పుడు ఒక మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇట్లా వేసిస్తే పిల్లలు హాయిగా తినేస్తారు. ఈ స్కూల్ హాలిడేస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏదైనా కానీ మంచిగా టేస్ట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళే తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వట్టిగా కుక్కర్లో ఉడకబెట్టి ఇవ్వడం కాకుండా ఉడకబెట్టిన తర్వాత ఇలా టమాటా వేసేసి మంచిగా ఫ్రై చేసి ఇవ్వాలి. బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చూడండి ఎలా ఉంది ఏంటిదన్నా కామెంట్ పెట్టండి. చేస్తేనే కదా తెలుస్తుంది నాలాగా నేను ఎట్లా చేస్తున్న వెరైటీ. అట్లా వెరైటీ చేయండి. వెరైటీ వెరైటీ వేసేస్తే పిల్లలు హాయిగా తినేస్తారు. చూడండి, శనగలు వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మన ఇంట్లో ఏ మసాలా ఉన్నా, చికెన్ అన్నా మటన్ అన్నా చాట్ మసాలా ఏదన్నా కానీ కొద్దిగా మసాలా వేసేసి ఒక చిన్న కప్పు, ఎందుకంటే ముందు ఉడికించినే కదా శనగలు, ఒక 10 నిమిషాలు ఉడికిపెట్టుకున్నాను నేను, ఉడికించి పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఫ్రై చేసి ఇక మసాలా అంతా పట్టాలంటే ఒక చిన్న కప్పు అంటే చిన్న చాయ్ తాగుతాం కదా, గిలాసులు వాటర్ వేసేసి ఒక 2 విజిల్లు పెట్టేసేయాలి. పెట్టేస్తే మసాలా అంతా శనగలకు బట్టి బాగా శనగలు అనేది బాగా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ టేస్ట్తో ఒకసారి తిన్నారనుకో మీరు తప్పకుండా ఇంకొకసారైనా చేస్తారు. నేనైతే వీక్లీ 2 టైమ్స్ అయితే తప్పకుండా చేస్తాను మా పిల్లలకి. బాగా హెల్తీ ఫుడ్ కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది. చూడండి, మొత్తం డ్రై లాగా అయింది. ఇట్లా వేసిస్తే పిల్లలు హాయిగా తింటారు. వట్టిగా ఉడికించకుండా ఇలా ఫ్రై చేసి ఇవ్వండి టమాటా వేసి. కొద్దిగా టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.